మూగ జీవాలకు పండ్ల మొక్కలను నాటడమే లక్ష్యమని స్వచ్ఛంద సేవా సంస్థ సీడ్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు జే అశోక్ కుమార్ ప్రచారం నిర్వహించారు. ఈ ఫౌండేషన్ ద్వారా 5 కోట్ల పండ్ల మొక్కలు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నా పేరు అశోక్. నేను సీడ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్, ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్. నేను ఈ సీడ్ ఫౌండేషన్ 2009లో స్టార్ట్ చేశాను. 5 కోట్ల పండ్ల చెట్లు పెట్టడానికి మా సీడ్ ఫౌండేషన్ సంకల్పం. అందులో మేము చెట్లు పెట్టడం అనేది నర్సరీ త్రూగా సీడ్ బాల్స్ ప్రిపరేషన్, స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అది కాకుండా ఇంకా మళ్ళా కొండలలో అడవులలో ఇత్తనాలు చల్లడము. ఈ సంవత్సరం ఎన్నూరు కొండల్లో 300 కిలోలు చింత, యాప, ఎలకాయ, బిలోం అవన్నీ చల్లడం. అది కాక మళ్ళా ఎన్నూరులో గురుదత్త ఆశ్రమం వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల వాళ్ళ స్థలంలో 8000 పండ్ల చెట్లు, జాంపండు, అల్లనేరుడు, రేగి, ఉసిరి ఇట్లాంటి చెట్లు, పండు చెట్లు ఉంటే కొట్టేయరు అన్న ఉదయం ఉంటుంది. మనం పండు చెట్లు ఎక్కువ చేయాలని. పండు చెట్లు వేయడం వల్ల పక్షులు కూడా తింటాయి, కోతులు కూడా తింటాయి. అవి ఊళ్ళలోకి రావు, అవి అడవులలోనే ఉంటాయి. మనం కూడా తినచ్చు, ఎక్కువ అయితే కూడా అమ్ముకోవచ్చు, ఎక్కడ కూడా ఫ్రెండ్ అవుతుంది. ఈ వృక్షరక్షిత రక్షిత అనేది మన ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ని కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ చెట్లకు మాత్రమే ఉంది. చెట్లను కొట్టేస్తే గ్రౌండ్లో వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. మనం ఇప్పటికీ బావిలు ఎండిపోయినా ఇంకా బోర్లు ఎండిపోకుండా మనం కాపాడుకుందామంటే ఈ చెట్లను మాత్రం పెట్టుకోండి.